తాము చేసిన అభివృద్ధే తమను రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తుందంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. ఎన్నికల సందర్భంగా హామీలిచ్చే అలవాటు తనకు లేదని, ప్రజల అవసరాలు స్థానిక సమస్యల ఆధారంగా వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశామంటున్న దివాకర్ రావుతో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతున్నటువంటి వేళ అయితే గడిచిన రెండు టర్ముల అధికారంలో మంచిర్యాల జిల్లాలో ఏ మేరకు అభివృద్ధి చేశారు, ఎన్నికల్లో 2014 కావచ్చు 18 కావచ్చు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చేటటువంటి క్రమంలో ఉన్నాయని తెలుసుకోవడానికి మన వెంట మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, రెండు టర్ముల్లో ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎన్ని పరిష్కారం అయ్యాయి, మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏ మేరకు నెరవేర్చడం జరిగింది? ఒకటి, సాధారణ ఎన్నికల్లో నేను ఎక్కడ హామీలు ఇస్తామని తక్కువ ఇస్తాం, చూస్తామని చెప్తాను, చేస్తామని చెప్తాను. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇయ్యని హామీలు కూడా ఈరోజు సింగరేణి కాలేజీలో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కారున్న నియామకాలు దాదాపు ఈ సింగరేణి ప్రాంతంలో మా శ్రీరాంపూర్లే 3200 మంది ఉద్యోగాలు వచ్చినాయంటే అది ఎంత అచీవ్ చెప్పండి. 20,000 కింద పోగొట్టిన ఉద్యోగాలు తీసుకొచ్చాం. ఇదే సింగరేణి ప్రాంతంలో నేను సెకండ్ టైం గెలిచాం 2004-09. అక్కడ అందరికీ మేము పట్టాలు ఇస్తామని మొత్తం ఎంటైర్ నా ప్రాంతం ఆనాడే ఒక 3200 మంది ఇంటికి నెంబర్లు వేసాం, కానీ పట్టాలు ఇవ్వలేకపోయాం. ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాం. మేము గెలిచిన తర్వాత గెలిచి చెప్పాం ఈ పత్రిక ఇవ్వాలంటే తనకు నా అపార మీద మేధాశక్తితోటి అధికారం పిలిపించి అది పట్టాలు ఇచ్చాము. 3200 ఇవాళ మంచాలని వర్గంలో పట్టాలు ఇచ్చిన అది మౌలు మట్ట కాదు. ఇవాళ అదే కాకుండా ఇది మా ఇవాళ మెడికల్ కాలేజ్ ఎన్నికల మీద వాగ్దానం చేయలేదు, మాట ఇవ్వలే ఇస్తామని. ఇవాళ మెడికల్ కాలేజ్ దాదాపు 510 అంటే ఫుల్ ఫెడ్జ్లు అయితే 510 crores. నర్సింగ్ కాలేజెస్ రెండు నడుస్తున్నాయి. అది మరి హామీ ఇవ్వకుండా చేసిన సందర్భంలో మంచిరాల అంతరం బ్రిడ్జు మేము హామీ ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు. అది కూడా 164 కోట్లతోటి ఆ బ్రిడ్జ్ ఎంత క్రేజీ ఉందంటే వాస్తవంగా నాట్ ఓన్లీ మంచిర్యాల అటు ఆ ఊర్లన్నీ రాము అంతరా మండలం మొత్తం మాకు ఫోన్లు చేస్తున్నారు. నాకు మొన్న వచ్చి కలిసిపోయారు సార్, మీ వల్ల మాకు బాగా వెరీ నియరెస్ట్ ఇలా జస్ట్ అంతరా మండలం మంచిర్యాలకు విత్ ఇన్ ద ఫైవ్ మినిట్స్ ఇలా 20 కిలోమీటర్ ఒకసారి పోయి వస్తే 40 కిలోమీటర్ తేడా ఉంది మంచిర్యాల టు పెద్దవెల్లి, మంచిర్యాల టు కర్నూలు, మంచిర్యాల టు హైదరాబాద్ 40 కిలోమీటర్స్. అది ఇచ్చిన హామీ కాదే, అది కూడా ఇచ్చిన సందర్భాలు. ఇలా కుల వృత్తులు ఇచ్చారా, ఇలా దాన్ని అనౌన్స్ చేశారు. ఇలా ఎన్ని మా దగ్గర దాపు 36,000 పెన్షన్లు వస్తున్నాయి, మా దగ్గర 36,000 పెన్షన్లు వస్తున్నాయి. మా దగ్గర దాపు 60,000 ఎకరాలకి ఇలా రైతు బంద్ వస్తుంది. మా కాన్స్టిట్యూన్సీలో 400 మందికి రైతు బీమా కూడా ఇచ్చే సందర్భాలు. సింగరేణిలో బ్రహ్మాండంగా రోడ్డు ఇక్కడి నుంచి అక్కడ పాత మంచి పెడుతుండే అక్కడ రాంక జిఎం ఆఫీస్ దాకా ఒక 40 కోట్లతోటి రోడ్డు వైడింగ్ లైటింగ్ ఈ డివైడ్ బ్రహ్మాండంగా చేసిన కార్యక్రమాలు. ఇలా ఇన్ని విధాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనుకోండి, వివిధ ఎన్నో పనులు చేస్తున్నాం. అది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు ఇలా అన్నిటికన్నా ముఖ్యంగా మరొకటి కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా రాష్ట్రంలో ప్రశాంతత లాస్ట్ 20 ఇయర్స్ తీసుకుంటే ప్రశాంతత లేదు, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రాలేదు. ఇలా రాష్ట్రంలో వితిన్ ద షార్ట్ పీరియడ్ వితిన్ ద 9 ఇయర్స్ 23,000 పరిశ్రమలు 20 లక్షల పైబడి ఉద్యోగాలు వచ్చినాయంటే మరి గతంలో 20 ఏళ్ళు అతిరథ మహారాజులు పరిపాలించారే ఎందుకు రాలేదు? అక్కడ కేంద్రంలో అప్రభుత్వము ఉన్న ముఖ్యమంత్రి చేయలేకపోయారు. మొన్న కేటీఆర్ గారు 2 విదేశాలు వేయించి 54,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. విద్యార్థుల యువతలో ఒక క్రేజ్ ఉందా లేదా? ఆ క్రేజ్ అయ్యేలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతుంది అంటే అదే కూడా ఇంకోటి ప్రధానమైన ఇదే మేడిగడ్డ ప్రాజెక్ట్. ఒక సందర్భంలో 20 ఇయర్స్ బ్యాక్ గోదావరి ధార పొందింది, ఉల్లారకపోయింది. అప్పుడు అనుకున్నాం భవిష్యత్తు ఏంది అనుకున్నాం, ఆ భవిష్యత్తు ఇలా దాన్ని రూపమే మార్చేశారు. ఇలా మేడిగడ్డ నుంచి 100 కిలోమీటర్స్ 2 ఒడ్లు నీరు ఉండేదంటే అది కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి మేధాశక్తి నిదర్శనం కదా చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కాకుండా ప్రత్యేకంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఎన్నికైనటువంటి సందర్భంలో ఉన్నటువంటి సమస్యలు మీరు ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించినటువంటి సమస్యలు అటువంటివి ఏవైనా? నేను చెప్తున్నా, ఒకటి ఇందాక చెప్పాను మెడికల్ కాలేజ్ మా ప్రాంతంలో మెడికల్ కాలేజ్ నర్సింగ్ అది చేసాం. మంచిర్యాల అంతరం బ్రిడ్జి అది అనుకు మనము మొదలు ఇయ్యలేదు చేసిన సందర్భాల్లో. సింగరేణి కాలేజీలో పట్టాలు అనేది మేము పోయి రావనుకున్నాం, అది ఇచ్చిన ఇప్పించిన సందర్భంలో. రైల్వే అండర్ బ్రిడ్జ్
వాల్యూ 100 రూపీస్. ఎంత వాల్యూ పెరిగిందండి, అంత ముందు గేట్ అవతల మంచి వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఇవాళ బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటే మంచి వాల్యుబుల్ వచ్చేసింది. ఇంకా కాన్స్టిట్యూషన్లో నెంబర్ ఆఫ్ రోడ్స్ మరొకటి మరొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనుకోండి, ఇవన్నీ అంటే నా పీరియడ్లో అంటే ఈ పీరియడ్లో వచ్చినాయంటే దానికి కారణం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా 3 స్థానాల్లో కూడా రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరం ఖాయమనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి రాజశేఖర్ జోషి అమ్మాని.